आंध्र प्रदेश राष्ट्र युवत पड़ने इबंधन वर्णचान ईद निषाल कदा ईद वार समय सरपोन पैस्थि राष्ट्र अनपड़ी समय भाव वाल क्लुप्त कोई विषया उदल मन गमनते रेल पंद एन कू ना प्रतिपक्ष नायक जगन्मोहन रेड्डी राष्ट्र पादयात्रू प्रति इंजनी कॉलेज की वेली अवती युवत की प्रत्येक हूदास्कानी వాళ్ళని నమ్మించి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తారని చెప్పి ఈ రోజు వాళ్ళ వెన్నెముక విరగొట్టినటువంటి వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి అని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అలాగే మనం గమనించాల్సినటువంటి విషయాలు అనేక ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ మరి ఆనాడు 230,000 ఉద్యోగాలతో ప్రతి సంవత్సరం కూడా ఒక నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ క్యాలెండర్ని విడుదల చేస్తారని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా పక్క రాష్ట్రాలకు పారిపోయే దుస్థితిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. యువతీ యువకులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని 100,00,000 రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన ఈ 6093 ఖైదీ మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులందరికీ కూడా సెంటు భూములు ఇచ్చి వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో ఉన్న యువతని అందరినీ కూడా బెచ్చగాళ్ళం చేశాడు అని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. అయితే వాలంటీర్ ఉద్యోగాలు సెంటు భూములు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? 20 సంవత్సరాల క్రితమే తెలుగువాడి స్థాయి అంతర్జాతీయ స్థాయి అని తెలియజేసిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అని ఈ సందర్భంగా మనందరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గనక చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటి నుండి కూడా యువతకి చెప్పినటువంటి హామీలన్నీ కూడా విస్మరించి మరి తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తుని యువత భవిష్యత్తుని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. మరి అదేవిధంగా మనం గమనిస్తున్నట్టయితే ఈరోజు రాష్ట్రంలో సార్ ధనికులందరూ కూడా పెద్ద పెద్ద కార్ల మీద నువ్వేమో నమ్మకం జగనన్న అని స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారు. మన ప్రభుత్వ హయాంలో సార్ దళిత సోదరులకి మరి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పెద్ద పెద్ద కార్లు ఇచ్చి ఆనాడు థ్యాంక్ యూ సీఎం సార్ అని స్టిక్కర్లు వేసుకుని తిరిగారు. అది మన ప్రభుత్వానికి ఈ సైకో ప్రభుత్వానికి ఉన్న తేడా అని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అలాగే యువగళమే తనగళమై జనబలమై ముందుకు సాగుతున్న యువగళ సారథి కార్యకర్తలకి పార్టీకి వారధి మన నాయకుడు నారా లోకేష్ అన్న చేపడుతున్న పాదయాత్ర. మరి అనేక అవరోధాలు సృష్టించాలని చూసినా పాదయాత్ర మొదలుపెట్టిన నెల రోజుల్లోనే అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కలవరం మొదలైంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కలకలం మొదలైంది. మరి 100 రోజులు పూర్తి చేయకుండానే రాష్ట్రంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో విజయ దొందుపై మోగించడానికి యువగళం పాదయాత్ర ఒక ఉదాహరణ అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే యువతకు హామీ ఇస్తా ఉన్నారో ప్రత్యేక యువతకు ఒక మేనిఫెస్టోని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అది నెరవేరుస్తానని చెప్పినటువంటి నాయకుడు నికాసైన నాయకుడు నారా లోకేష్ గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం అయినప్పటికీ కూడా కొన్ని చీడ పురుగులు మాట్లాడుతున్నాయి మాకు సంఖ్యాబలం ఉంది కదా మమ్మల్ని ఎవరేం చేస్తారని అంటున్నారు. నేను ఈ సందర్భంగా అందరికీ ఒకటే తెలియజేస్తున్నా ఈ దేశంలో కాకులు లక్షల సంఖ్యలో ఉంటాయి కానీ అరుదుగా ఉన్న నెమలి మాత్రమే జాతీయ పక్షి. మన నాయకుడు కూడా అంతే. ఆ అరుదైన రకాన్ని మనం అదే విధంగా కాపాడుకుందాం. రాబోయే రోజుల్లో యువతకు స్ఫూర్తిదాయకంగా తెలుగుదేశం పార్టీ ఒక నాయకత్వ శిక్షణ కర్మాగారంగా ఉంటుందని తెలియజేసుకుంటూ అతి పిన్న వయస్కుడినైన నాకు ఈ అవకాశం ఇచ్చిన అధినాయకత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. ఈ పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళి అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పార్టీ జాతీయ కార్యదర్శి అయిన శ్రీ నారా లోకేష్ గారికి మన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులైన అచ్చెన్నాయుడు గారికి మరియు వేదికను అలంకరించిన అతిరథ మహారాజులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ
విచ్చేసినా నా పసుపు కుటుంబ సైనికులందరికీ పసుపు వందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని పార్టీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే ఇంత గొప్ప వేదిక మీద మా సమస్యల గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పించిన పెద్ద ఆయనకి మేము రుణపడి ఉంటాం అంటున్నామండి. అయితే ఆల్రెడీ ఆనందబాబు గారు కానీ ఎంఎస్ రాజు గారు కానీ జరిగిన అన్యాయాలు అన్నీ చెప్పారు. మేము చెప్పేది ఒకటే అండి, ఇప్పుడు ఈ రోజున ఈ రాజమండ్రిలో పాప పిల్లోడు బొక్కబొట్టి ఏడుస్తున్నాడు. ఆ పిల్లోడిని ఎవరైనా గ్రైపోర్డర్ ఇచ్చి కొంచెం ఓదార్చండి, మా మార్గాన్ని భరతని. ఏడుకొచ్చి ఇక్కడికి వచ్చి పసుపు మయం చూసాడట, కళ్ళంతా పసుపు పచ్చగా మారిపోయి బొక్కబొట్టి ఏడుస్తున్నాడు మూడు రోజుల నుంచి. ఎవరన్నా ఉడ్బోర్డ్ గ్రైపోర్డర్ ఒకటి పట్టుకుని వెళ్ళా ఆ పిల్లోడికి తాగించండి. ఎందుకంటే ఈ రోజున ఈ రాజమండ్రి కాదండి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం పసుపుమయం అయిపోయింది. విషయానికి వస్తే ఇక దళితుల సమస్యల గురించి పెద్దలు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తానండి. ఒక అడవిలో ఒక ఆయన దారి తప్పి పడున్నాడు. ఆయన దేవుడికి ప్రార్థిస్తే దేవుడు చూసాడట పైనుంచి, అరరే మా వాడు దారి తప్పాడు అని చెప్పి దేవుడు వస్తూ ఉంటే ఆ పక్కనే ఒక రక్త పిశాచి ఉందంట దేవుడి పక్కనే. సరే నువ్వు వెళ్ళు నేను కూడా వస్తాను నీతో పాటు అన్నదట. సరే అని దేవుడు వచ్చాడు, దాంతోపాటు రక్త పిశాచి కూడా వచ్చింది. ఆ దేవుడు పాపం ఈ దారి తప్పి పడిపోయిన వాడికి సమస్యలు పడిపోయి ఉంటాయండి భుజాల మీద ఎక్కించుకుని, రే నాన్న నీకు కొంచెం దూరంలో అక్కడ మంచి సెలయర్లు ఉన్నాయి, మంచి ఫుడ్ ఉంది, నేను అక్కడ దింపేస్తానని పాపం దేవుడు కష్టపడి ఎండల్లో ఆయన చెమట ఓర్చుకుంటూ మోసుకెళ్తున్నాడట. ఈ పక్కన ఉన్న రక్తపిచ్చాచి అంటుందట ఆ భుజాల మీద ఉన్నవాడితో, ఒరే నీకు ఇంకా బుద్ధి రాలేదా, నిన్ను మోసుకెళ్తున్నాడు అనుకుంటున్నావా, ఎండకి నిన్ను అడ్డు పెట్టుకున్నాడరా అతనికి ఎండ తగలకుండా, నువ్వు నా భుజాల మీదకి రా లేకపోతే నువ్వు నా నేను చెప్పినట్టు విను, నిన్ను నీకు ఎంతో అద్భుతమైన డీబీటీ అనే ఒక మంచి పథకం ఇస్తాను అన్నదట. ఏది ఎవరో రక్తపిచ్చాచి, జాగ్రత్తగా ఆలోచించండి. సరే అని చెప్పి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ పైన ఉన్నవాడు పాపం కష్టపడి మోస్తున్న దేవుని కూడా వదిలి నాకు ఎవడో ఏదో పథకం ఇస్తాను అంటున్నాడు అతను మంచోడు అంటున్నాడు అని చెప్పి దిగేసాడట. ఈ రక్తపిశాచి ఏమన్నదండి, ఈసారి నేను నిన్ను భుజాల మీద ఎక్కించుకోను, నువ్వే నన్ను భుజాల మీదకి ఎక్కించుకో అందట. సరే భుజాల మీదకి ఎక్కించుకుంటే ఏమన్నా ఇస్తాడేమో నాకు అని చెప్పి భుజాల మీద ఎక్కించుకున్నాడట. ఎక్కించుకున్న తర్వాత ఈ తలకెక్కడ చిన్న కన్నం పెట్టాడట. ఈ నెత్తి మీద ఉన్నాడు కదా, ఇటు చూసుకోవట్లేదు, కన్నం పెట్టి అక్కడి నుంచి రక్తం తాగటం మొదలుపెట్టింది పిశాచి. రక్తం తాగుతూ ఉంటే ఆడు తాగ్గా మిగిలిన రక్తం ఇలా కారుతుందట పాపం వీడి మీదకి. కారుతుంటే ఓహో మా వాడు పైకెక్కి నాకు జ్యూస్ ఎత్తనట్టున్నాడు, చాలా గొప్పవాడు మా వాడు, ఈ జ్యూసునంతా తాగేస్తే సరే ఇందాక అతను దేవుడు అన్నాడు కానీ అతను నమ్మక్కర్లేదని ఈ రక్తం ఈడే చుక్క చుక్క తాగుతుండేట. కొంచెం దూరం వెళ్తలోకి రై పైన ఉన్న రక్త పిశాచి మొత్తం రక్తం అంతా పీల్చేసింది, కింద పడి అక్కడే చచ్చిపోయాడు. ఈ రోజున 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే ఆ రక్త పిశాచిని నమ్మటమే. ఈ రాష్ట్రాన్ని భుజాలకు ఎత్తుకుని, ఈ రాష్ట్ర బరువు బాధ్యతల భుజానికి ఎత్తుకుని, ఈ రాష్ట్రానికి పిల్లలకు ఉద్యోగాలు కావాలని ఐటీ సెక్టార్ తెచ్చి, ఈ రాష్ట్రానికి అమరావతి అనే ఒక పెద్ద రాజధాని ఉండాలని రాష్ట్రం కోసం తాపత్రయపడే దేవుళ్ళలాంటి మనిషిని మనం నమ్మకుండా రక్త పిశాచిని ఎక్కించుకుంటే అది ఇచ్చేది ఏంటి అనుకున్నారు, ఇది రక్తం డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. మన రక్తాన్ని మనకే తాగిస్తున్న రక్త పిశాచి పరిపాలన ఈ రోజున మన రాష్ట్రం ఉంది. ఆ వాస్తవం కనుక్కుంటే ఇది ఒక దళితుల సమస్య మాత్రమే కాదండి, దళితుల సమస్యల గురించి మేము చెప్పాలంటే సార్ మాకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 400,000 మందికి కార్పొరేషన్ లోన్లు ఇచ్చి నిలబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ముగ్గురే ముగ్గురికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. చంద్రబాబు గారు గొప్ప, జగన్మోహన్ రెడ్డి గొప్ప, మీరు చెప్పండి ఎవరు గొప్ప? చంద్రబాబు నాయుడు గారి హయాంలో దళితులకి దాదాపుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని 62,000 మంది పిల్లలకి కార్పొరేట్ స్కూల్లో చదువు చెప్పారు. ఆ కార్పొరేట్ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ ఆ పథకం రద్దు చేసి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వారేసిన జగన్మోహన్ రెడ్డి మాకు గొప్ప, లేకపోతే కార్పొరేట్ స్కూల్లో మేము చదువుకోలేమండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో రోజుకు 30 రూపాయలు ఇస్తున్నాడు, ఆ 30 రూపాయలు మా ఇంటి పక్కన ఉండి అడిగిన ఇస్తాడు మాకు, కానీ మా పిల్లల్ని విదేశాలు పంపించి చదివించడం మా ఇంటి పక్కడు, అది చంద్రబాబు నాయుడు గారే చదివించారు. ఈ రాష్ట్రంలో దాదాపు 1,000 మందిని విదేశాలకు పంపించి మీరు మరో అంబేద్కర్లా తయారయ్యి రాష్ట్రానికి మీ సొసైటీకి మీరు బాగు చేసుకోండి అని చెప్పి 1,000 మందిని చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే 5 సంవత్సరాలు కలిపి 200 మందిని మా మేనమామ పంపించాడు. మేనమామ అంటే మంచి కోరే మేనమామ అనుకున్నాం, కానీ ఇది కంస మేనమామ అనుకోలేదండి, కంసుడనో మేనమామ ఉన్నాడు. అలాగే మహాభారతంలో కూడా కౌరవుల దగ్గర శకుని అని ఒక మేనమామ ఉన్నాడు.
ఈ రోజున దళితుల పాలిట ఒక శకునిలా తయారయ్యాడు మా మేనమామ. ఆ శకుని వల్ల కౌరవ వంశంతా నాశనం అయిపోయింది. ఈ శకుని వల్ల దళితులందరూ కూడా ఈ రోజున రోడ్డు మీద పడిపోయారండి, రోడ్డు మీద ఈడ్చిడ్చి కొడుతున్నారండి. ఇప్పుడు వచ్చిందండి సుబ్రహ్మణ్యం గారు అమ్మగారు నాన్నగారు కొడుకుని పని ఉందని తీసుకెళ్ళి శవాన్ని చేసి ఇంటి దగ్గర శవాన్ని పడిసేస్తే ఒక తల్లిగా తండ్రిగా మన పరిస్థితి ఎలాగుందో ఆలోచించుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న బుద్ధున్న ఏ దళితుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోటేయుడు? ఒక డాక్టర్ని పిచ్చోండి చేసి రోడ్ల మీద ఈడ్చేవాడు నిజంగా వీడే మన మేనమామ అనుకుంటే ఈ రాష్ట్రంలో బుద్ధున్న ఏ ఒక్కడు? ఇప్పటికే వైసీపీలో ఉన్న కొద్దిమంది నాయకుల కోసం పిలిపిస్తున్నాను నేను. మీకు నిజంగా సిగ్గుంటే, మీకు పౌరుషం ఉంటే మీరు కూడా కదలొచ్చి పసుపు దండులో చేరి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి జాతిని కాపాడుకుందాం రండిరా. మీకు దమ్ముంటే మీరు చేయాల్సిన పని అది. అండి 50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పటికీ కూడా ఆయన ఫుల్ఫిల్ చేయలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల స్థలాల్లో కూడా 50% రిజర్వేషన్ దళితులకు ఇచ్చారండి. నిజంగా దుర్మార్గులు మేము. టు బి ఫ్రాంక్ ఇక్కడ చెప్తులేకుండా లక్షలాది మంది సాక్షిగా చంద్రబాబు నాయుడు గారికి నేను తల వంచి నేను క్షమాపణ తెలియజేస్తున్నాను. 2019లో మేము చేసిన పాపానికి ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఓటు, ఇంకా దాని తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మోసంలో పడిన మేము అతి కొద్ది కాలంలోనే తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారితో నడుస్తూ ఈ రోజున దళితుల్లో 80% కన్నా పైన ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వెనకతలు నిలబడరని చెప్పడానికి గర్వపడుతున్నాను ఒక దళితుడిగా. అలాంటి మేలు చేసిన గొప్ప వ్యక్తిని మేము కాదనుకున్నాం. అందుకే ఈ రోజున రోడ్లాంటి ఏడ్చబడుతున్నాం, శిరోముండనాలకు గురవుతున్నాం, శవాలుగా మారుతున్నాం, మానభంగాలకు గురవుతున్నాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో దళితులు ఇన్ని దారులకి ఇన్ని అన్యాయాలకు గురవుతున్నారంటే కారణం 2019లో మేము ఒక రక్త పిచాచికి ఓటేసి ఆ రక్త పిచాచిని తీసుకెళ్లి సీఎం సీట్లో కూర్చోబెట్టడమే. కాబట్టి ఇప్పుడు మేము అందరూ అర్థం చేసుకున్నాం సార్, చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకునేది ఒకటే సార్, మీరు దళితులకు సంబంధించి దళితులకి అంటరానితనాన్ని నిర్మూలించడానికి పొన్నయ్య కమిషన్ ఇచ్చారు సార్, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ప్రభుత్వం 2024లో రావటం పక్క రాసి పెట్టుకోండి. మొత్తం రాష్ట్రం అంతా సునామీ అయిపోతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ నాయకులు ఎవరైతే ఇప్పటి వరకు దళితుల మీద దారులు దాడులు అన్యాయాలు చేశాడో వాళ్ళందరి మీద కూడా ఒక కమిషన్ వేసి వాళ్ళందరినీ కూడా చట్టపరంగా వేటాడాలని ఈ వేదిక సాక్షిగా నేను సార్ను కోరుకుంటూ ముగిస్తున్నాను సార్. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మా అభిమానం తగ్గదు. ఈ పండగకి సంవత్సర కాలంగా వెయిట్ చేస్తూ వచ్చే మహానాడు కల్లా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టేలా ఈరోజు జోష్తో వచ్చి మమ్మల్ని జోష్ నింపుతున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. ముందుగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఏ తెలుగువాడు సాధించని ఘనకీర్తిని సాధించి ఈరోజు దాదాపు 40 దేశాలలో 100 నగరాలలో తెలుగువాడి కీర్తి పతాకాన్ని ఎగురవేసిన పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి శత జయంతి సందర్భ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాను. ఇక మహిళా సంక్షేమం, కోతలు, అడ్డు అడుపులేని అత్యాచారాలు, హత్యల మీద సోదరి అనిత ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచే అవకాశం నాకు ఇచ్చారు. ఈరోజు జగన్ మోసపు రెడ్డి గారి పాలనలో మహిళలకి ఏ రకంగా మోసాలు జరుగుతున్నాయో మరి అనిత గారు తన స్టైల్లో ఈరోజు చీల్చి చెండాడి అన్ని రకాల విషయాలు మీ ముందుకొచ్చారు. అయినా ఒక్క మాట చెప్తున్నాను, ఏ జగన్ మోసపు రెడ్డి గారు ఏ విషయం మీద మిమ్మల్ని నమ్మాలయ్యా? ఈరోజు మీరు మహిళా పక్షపాతని, అవసరం తీరాక తల్లిని, ఈరోజు ఉపయోగించుకున్నాక చెల్లిని పక్క రాష్ట్రాలకి పంపించిన మీరా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళల గురించి మాట్లాడుతుంది? ఈరోజు అమరావతి మహిళలకి మీరు చేసిన ద్రోహం చూశాక ఎవడైనా బుద్ధున్నవాడు మీరు మహిళల గురించి కష్టపడతారన్న మాట నమ్ముతారా అని అడుగుతున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, 4 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఈరోజు అమరావతి మహిళలు మీరు చేస్తున్న దాసిగానికి రాష్ట్రంలో మహిళ పుట్టిన ఏ మహిళ కూడా మిమ్మల్ని క్షమించబోదని ఈరోజు మహానాడు వేదికగా ఒక మహిళగా మీ అందరికీ చెప్తున్నాను. ఇదొక్కటే కాదు, ఈరోజు జగన్ మోసపు రెడ్డి గారు మహిళలకు చేస్తున్న మోసాలు అన్నింటిని కాదు, గతంలో మహిళకి తెలుగింటి ఆడపడుచు అనే గౌరవాన్ని కల్పించి ఆస్తి హక్కుతో పాటు ఈరోజు రాజకీయాల్లో కూడా సమన్యాయం చేసిన తెలుగుదేశం పార్టీ అక్కడ ఈరోజు మహిళల్ని మీరు చేసిన పాదయాత్రల్లోని ముద్దులు పెట్టుకుంటూ నెత్తి మీద చేయి పెట్టినప్పుడు ఆ రోజు అర్థం కాలేదు అది భస్మాసుర హస్తమని,
ఈ రోజు అక్క శల్యమలకి అక్క శల్యమలని ప్రతి మీటింగ్ లో మీరు మాట్లాడుతూ ఆ అక్క శల్యమల మీద ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నా ఈ రోజు ప్రతి మహిళ అర్థం చేసుకుంటూనే ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి అవసరం రాష్ట్రానికి ఎంత ఉందో ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో గతంలో ఎన్ఆర్ఐ గారు పిలిచిన అమెరికా దేశం వెళ్ళినప్పుడు వాళ్ళ మాటలు మహానాడు వేదికగా పెద్ద ఆయన ముందు మీ అందరితో పంచుకొని మాటలు ఈరోజు మీ అందరితో పంచుకుంటున్నాను. సార్, అమెరికా రాష్ట్రం వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు 4-5 సిటీలు వెళ్ళినప్పుడు ఎంతో మంది తెలుగు వారు కలిశారు. అందులో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న సోదరులు ఉన్నారు, చదువుకుని ఇళ్లలో ఉన్న మహిళా సోదరులు మనులు ఉన్నారు, పిల్లల దగ్గరికి వెళ్ళిన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళందరిది ఒకటే మాట, ఈరోజు గత 20-30 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాము. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గడప గడపకి పరిచయం చేసిన టెక్నాలజీతో ఈరోజు పరాయి దేశంలో చాలా గర్వంగా బ్రతుకుతున్నాం. మా పిల్లలు కూడా సెటిల్ అయ్యారు. ఈరోజు మా రాష్ట్రానికి ఏదన్నా చేయాలనుంది, కానీ రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవు. గతంలో మేమేం చేసినా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం ఇచ్చేవారు. ఈరోజు మంచి పరిస్థితిలో ఉండి రాష్ట్రంలో యువతకు ఈరోజు మళ్ళీ మేము భవిష్యత్తు కల్పించేలా అక్కడికి వద్దామన్నా ఈరోజు రాష్ట్రంలో ఉన్న దుఃఖల పరిపాలన వల్ల రాలేకపోతున్నాం. ఎంతో మంది తల్లిదండ్రులు ఇక్కడ భవిష్యత్తు లేదని తప్పక అక్కడికి వెళ్ళి వాళ్ళ తాలూకా పిల్లల దగ్గర ఉంటున్నారు. సార్, ఎంతో మంది డాక్టర్లను కలిసాం, 20-30 సంవత్సరాలుగా అమెరికాలో మంచి పొజిషన్లో ఉన్నాం. ఈరోజు మా రాష్ట్రానికి వచ్చి సేవలు అందించాలనుంది, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుంది, మా రాష్ట్రంలో యువతకి ప్రోత్సాహం చేయాలనుంది. కానీ మమ్మల్ని ప్రోత్సహించే నాయకుడు ఎక్కడ? ఈరోజు మేము ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఒకటే ఆశాకిరణం, అది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రేపుదే మేము ఆంధ్ర రాష్ట్రంలోకి రాగలమని ఈరోజు వాళ్ళందరికీ చెప్పిన మాట మహానాడు వేదికగా మీకు ఇక్కడ ప్రజలకి చెప్పాలని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నాను. సార్, ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మహిళల మీద పెరుగుతున్న దాడిల్లో ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఎలాంటి ఇబ్బందులు తెలుగుదేశంలో మహిళలకు పెడుతుందో మీ అందరికీ తెలుసు. ప్రతి ఇంటిలోని మహిళ ఈరోజు ఇబ్బంది పడుతుంది, ఒకటి కాదు రెండు కాదు. ఈరోజు డబ్బులు ఇచ్చి నిజంగా అమ్మా నాన్నకి పుట్టారా లేదా అనిపించే వాళ్ళ చేత ఆడపిల్లల మీద మాట్లాడుతున్న మాటలు, ఇంటిలో ఆడపిల్లలున్న ఏ కుటుంబ సభ్యులు ఈరోజు అలాంటి వాటిని క్షమించరు. ఒకటి కాదు రెండు సార్లు సార్, కానీ మేము కూడా అదే స్థాయిలో వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పగలం. కానీ ఈరోజు మా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం ఒకవైపు అయితే అక్కడ కూర్చొని మీరు ఇంకా క్రమశిక్షణతో క్రమశిక్షణ మర్యాద దాటకండి అని మీరు చెప్పిన మాటలే ఈరోజు మేము ఇంతకన్నా ముందుకు సాగలేకపోతున్నాం. సార్, నిజంగా రాజకీయ జీవితంలో ప్రజా జీవితంలో మర్యాద విలువలు ఉండాలి, కానీ ఈరోజు మనం పోరాడుతుంది మనుషులతో కాదు సార్. ఈరోజు పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికగా ఇళ్లల్లో ఉన్న అమ్మల్ని తల్లుల్ని అక్కల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడిస్తూ అవి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు చేస్తున్న పైశాచిక ఆనందాన్ని మీరు ఇంకా మాకు మర్యాద వీతి విలువను ఆపితే మేము ఎటువంటి విధంగా చేయలేము సార్. ఒక మనిషిని, ఒక నిండా విషం ఉన్న ఒక జంతువుని చంపాలంటే తల మీద దెబ్బ కొడితే కాదు సార్, తల నుండి తోక వరకు చితక్ కొట్టి వదిలితేనే ఈరోజు వైఎస్ఆర్పి నాయకులకు రేపు ఉదయం ఏ మహిళా జోలికి రారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. పెద్దలు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఒక్కసారి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదం తెలుపుకుంటున్నాను.